ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నది జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. సార్, మంగళవారం మారు కోరుతుందంటారు. మంగళవారం రోజు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే మళ్ళీ ఎవరైనా చనిపోతారు, వాళ్ళ కుటుంబంలోనే చనిపోతారా, వేరే వాళ్ళు చనిపోతారా అనేది కూడా ఒక సస్పెన్స్ సార్. అవునండి, అవును. దాన్ని ఎలా గుర్తించవచ్చు సార్? మనం అసలు నిజంగానే మంగళవారం మారు కోరుతుందని ఎలా గుర్తించవచ్చు? అంటే ఇక్కడ ఏంటంటారండి, అంటే మంగళవారం మారుకూరుతుందనే శాస్త్రవచనం మీరు గమనించండి. ఎందుకంటే మంగళవారం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, మళ్ళీ రిపీటెడ్ ఇంకో వస్తువు కొంటాం. ఎస్, అందుకే నేను మంగళవారం బంగారం కొనండి అని చెప్తుంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొంటారు, జీవితం బాగుంటుందని, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు. అలాగే శాస్త్రంలో ఎవరైనా మరణించినప్పుడు దానికి సంబంధించిన శాంతి ప్రక్రియ చేసుకోవాలని చెప్తారు, మంగళ శాంతి అంటారు. అలాగే కందులు దానంగా ఇస్తారు. కొంతమంది తెలియక మంగళవారం చనిపోతే ఒక కోడిని కోసి కూడా దాంతోపాటు తీసుకెళ్తారంటే ఇంకొక ఇదైంది. కానీ ఎక్కడ కూడా శాస్త్రంలో ఈ యొక్క కలియుగంలో బలి నిషేధం. ఎస్, బలి ఇవ్వకూడదు అట్లా. కాబట్టి అట్లాంటి కోడిని కూడా అలాంటివి చేయకూడదు. వేరే రకమైన శాంతి ప్రక్రియలు ఉన్నాయి, అది చేయాలి. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే ఎవరికి ఆ ఎఫెక్ట్ కలగవచ్చు? ఎస్, ఇంట్లో ఇంకొకరికి వరకు ఎఫెక్ట్ ఇస్తుంది కదా మంగళవారం అన్నప్పుడు, వాళ్ళ జాత చక్రాలు తీసుకొని కుజుడు, మంగళుడు అంటే కుజుడు, మంగళవారానికి అధిపతి కుజుడు, ఆ కుజుడు దశలు ఎవరికైనా నడుస్తున్నాయి చూడాలి ఇంట్లో. ఓకే, కుజ దశలు నడుస్తున్నా, కుజ దశ ఫలితం ఇచ్చే గ్రహం ఇంకోటి ఏదైనా కుజగ్రహంతో కలిసి ఉంటుంది. అంటే ఉదాహరణకి గురువు కుజుడు కలిసి ఉన్నారు కానీ పేరుకి మాత్రం గురుదశ నడుస్తుంది, కుజదశ నడవట్లేదు అనుకుంటాం. కానీ గురు కుజులు కలిసి ఉన్నారుగా, అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఆయన ఫ్రెండ్ వెళ్ళారు, ఫ్రెండ్తో పాటు ఇతనితో పాటు ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అంటే ఫ్రెండ్ కూడా వచ్చినట్టే కదా అక్కడికి. అవును, కలిసి ఉన్నారంటే ఇద్దరు పక్కపక్కన ఉంటే ఒక మాట చెప్తే ఇద్దరు విన్నట్టే కదా. అవును, అట్లా కుజుడితో ఏదైనా గ్రహం ఉంది, ఆ మహాదశ వచ్చిందనుకోండి, ఆ మహాదశ వచ్చినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరికి ఇంట్లో, ఒక ఉదాహరణకు ఐదుగురు ఉన్నారండి, ఎవరో ముత్తాతగారు ఎవరో తాతగారు ఎవరు చనిపోయారు ఉదాహరణకి, మంగళవారం నాడు వెంటనే మారు కోరుతుంది అన్నారు, అప్పుడు ఎవరి మీద ఎఫెక్ట్ పడవచ్చు, ఎవరికి పరిహారం చేసుకోవాలని తెలుసుకోవాలి. ఎస్, తెలుసుకుంటే కనుక మనం తప్పించవచ్చు ఆ వ్యక్తిని దాని నుంచి. అందులో ముఖ్యంగా కుజుడికి సంబంధించిన దశా ఫలితాలు ఎవరైనా ఇస్తున్నారా, లేకపోతే 1, 8, 3 లేదా 10 ఈ ఫలితాలు వస్తున్నటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా? ఎందుకంటే ఇవన్నీ కూడా మరణానికి దగ్గర చేసేటువంటి దశలుగా చెప్తూ ఉంటారు, ఆ ఫలితాలుగా చెప్తూ ఉంటారు. ఇవేమైనా వస్తున్నాయా? ఎవరికైనా చిన్నపిల్లలు కనుక ఉంటే బాలారిష్ట దోషాలు ఏమైనా ఉన్నాయా, అపమృత్యు దోషాలు ఏమైనా వాళ్ళ జాతకాల్లో ఉన్నాయా? ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ అయితే కుజుడికి ఇవ్వాలి. ఓకే, మంగళవారం జరిగింది కాబట్టి కుజుడికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది లేనప్పుడు ఈ కాన్సెప్ట్స్ చూసుకోవాలి. చూసుకొని దీనికి పరిహారం ఏం చేసుకోవాలి అంటే, ఇంట్లో ఏదైనా స్వామివారి అంటే విష్ణువుకి సంబంధించిన సుదర్శన హోమం కావచ్చు, లేకపోతే అమ్మవారికి సంబంధించిన హోమం కావచ్చు, చక్కగా చేసుకున్నట్లయితే ఆ దోషం పోతుంది, ఉదక శాంతి అంటారు. అంటే మీరు అనొచ్చు, ఏమండి చనిపోయిన ఇంట్లో చేయలేం కదా అంటాం. అవును, అలాంటి సందర్భంలో మీరు అంటే సంవత్సరం లోపల చేయకూడదు అంటుంటారు కదా అని చెప్పి మనం వింటుంటాం. ఎందుకంటే కంకణాలు కట్టుకునేవి ఏవి చేయరు కాబట్టి. అలాంటి సందర్భంలో కనీసం పారాయణం, ఓకే, విష్ణు సహస్ర పారాయణం కానీ లలితా పారాయణం కానీ రెగ్యులర్గా చేస్తుంది. పారాయణాలు చేసుకోవచ్చు, తప్పేం కాదు, చదవచ్చు. చదివితే హోమ ఫలితం వస్తుంది. ఓకే, నార్మల్గా అయితే హోమం చేయాలి కానీ ఇంట్లోనే జరిపే, ఇంట్లో హోమం చేయం కదా కాబట్టి పారాయణం చేయొచ్చు. లేదా మానసికంగా చేయొచ్చు మీరు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మానసికంగా చేసేదానికి దోషం ఉండదు, కూర్చొని చక్కగా, ఎందుకంటే కుజుడికి అగ్నికి సంబంధం ఉంటుంది, అగ్నిలో ఆహుతులు వేస్తున్నట్టుగా కనుక మీరు మానసికంగా చేసినా కూడా దోషం పోతుంది. అదేవిధంగా కందులు దానంగా ఇవ్వడం, ఎర్రటి పుష్పాలతో భగవంతుని పూజించడం, ఇంట్లో ఏదైనా ప్రతిమంది ఉదాహరణకి గణపతితో మీరు, ఉదాహరణకి గణపతి ఆరాధకులు మీరు, లేదా విష్ణు ఆరాధకులు, లేదా శివ ఆరాధకులు, ఎవరు ఏదో ఒక ఆరాధన చేస్తారు, అమ్మవారి ఆరాధకులు, ఎర్రటి పుష్పాలు తీసుకొని ఎర్రటి పుష్పాలతో కనుక అర్చించినా కూడా ఆ దోషం అనేటువంటిది పోతుంది. లేదా కుంకుమతో అర్చించినా కూడా, అంటే ఏంటి, మంగళకరమైన ద్రవ్యము, మంగళ సంబంధించిన రంగు, మంగళుడికి రంగు ఏంటి, ఎరుపు రంగు. ఎస్, ముదురెరుపు రంగు ఇంకా బాగా పనిచేస్తుంది.
కాబట్టి ఆ దాంతో కనుక ఇంట్లో అర్చన చేసుకున్నా కూడా ఆ దోషం అనేటువంటిది పోతుంది. ఎవరు చేయాలి? ఎవరికైతే ఆ దోషం ఏర్పడిందో, కుజదశ నడుస్తుందో వాళ్ళు చేయాలి. ఓకే, ఇప్పుడు మెడిసిన్ తెచ్చారండి, ఎవరికింట్లో అనారోగ్యం వాళ్ళకేస్తాం. అవును, ఆ రకంగా వారికి గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఈ దోషం పోతుంది. సార్ అదేవిధంగా దీంట్లో ఇంకో సందేహం సార్, భరణి నక్షత్రం రోజు కూడా చనిపోతే ఆ ఇంట్లో మరొకరికి కూడా చనిపోయే అవకాశం ఉంటుందని కూడా నేను కొన్ని చోట్ల విన్నాను, లేదా దానికి శాంతిగా ఆ ఇల్లు ఖాళీ చేయాలని చెప్తా ఉంటారు. సో నిజంగా భరణి నక్షత్రంలో చనిపోతే అలాంటిది ఉంటుందా సార్? అంటే కొన్ని శాంతి నక్షత్రాలు ఉన్నాయి, ఆ శాంతి నక్షత్రాల్లో చనిపోతే మీరు అన్నట్టుగానే కొంతమంది 3 నెలలు, కొంతమంది 6 నెలలు ఖాళీ చేసి ఇంకో దగ్గరికి వెళ్తారు. అయితే ఇక్కడ మీరు అటు మంచి క్వశ్చన్ వేశారు, చాలా మంది చేసే మిస్టేక్ చెప్పమంటారా? ఎస్, ఇల్లు ఖాళీ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళే విషయంలో ఆ ఇల్లు వాస్తు బాగుందో లేదో చూసుకోరు, గబ్బుకుని ఏదో ఒక ఇల్లు వెళ్ళిపోతారు. ఆ వాస్తు దోషం వెళ్ళి మళ్ళీ వెంటాడుతుంటుంది. ఖచ్చితంగా వెంటాడుతుంటుంది. కాబట్టి అది చేయాలి. ఎందుకు ఖాళీ చేయమంటారు అంటే, దుష్ట నక్షత్రాల్లో ఎప్పుడైనా, ఇప్పుడు మీరు అన్నట్టుగా భరణి కానీ ఇంకోటి నక్షత్రంలో మరణించినప్పుడు ఆ ఇంటికి ఎక్కువ దోషం ఏర్పడుతుంటుంది. ఆ ఇంట్లో ఆ ఎనర్జీ ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే, ఆ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ క్లియర్ అవ్వడానికి ఖాళీ చేస్తారు. మరలా రిటర్న్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉదకశాంతి చేయించుకొని ఇంట్లోకి రావాలి. చాలామంది ఏం చేస్తారు, గబుక్కుని ఇంట్లోకి ఏదో మామూలుగా ఏముందని ఖాళీ చేసి వచ్చేసాం అనమాట కాదు, ఉదకశాంతి ఖచ్చితంగా చేయించుకొని ఇంట్లోకి రావాలి. ఎందుకంటే పిశాచాలు ఉంటాయి ఖాళీ చేసిన ఇంట్లో. ఎస్, సరే. అంటే ఉదకశాంతి అంటే మళ్ళీ ఏదైనా హోమం లాంటిది చేయాలి? హోమం కాదు, ఉదకశాంతి అంటే నీటితో, మంత్రంతో చేసి నీటితో నీటిని జల్లుతారు అంతే. ఉదకము అంటే నీరు. ఓకే, అది చిన్న చిన్న రెమెడీ. చిన్న రెమెడీ, చాలా చిన్న రెమెడీ. సో సార్ నిజంగా ఈ మంగళవారం ఈ నక్షత్రాలు జరిపోతే ఖచ్చితంగా ఇలాంటిది ఉంటుంది, అలాంటప్పుడు జాతకం చూసుకోవాలని చెప్తాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఈ క్రమంలో మనం అనుకున్నాం కుజదశ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇది ఉండదు. మామూలుగా చిన్నపిల్లల్లో చూపిస్తే అప్పుడు ఏం చేయాలి సార్? మనం బాలాదిష్టాలు ఉన్నాయా చిన్నపిల్లలకి? ఏం లేదు, వాళ్ళ పేరు మీద కందులు దానంగా ఇవ్వడం. ఓకే, వాళ్ళకి మెడలో చిన్న స్కందుని లాకెట్ ఒకటి వేయడము, ఎందుకంటే స్కందుడు కంట్రోల్ చేయగలుగుతాడు కుజుడిని. ఓకే, అధిష్టాన దేవత కాబట్టి. సంప్రోక్షణ చేస్తాం మీరు అన్నట్టుగానే ఉదకశాంతి చేసిన తర్వాత, అప్పుడు 3 నెలలే అవుద్ది కదా సార్? దాని తర్వాత మళ్ళీ నిత్య పూజలు అలాంటివి ఏం మొదలు పెట్టాల్సిన పని అవసరం అయితే ఏముండదు కదా? లేదండి, చాలామందికి తెలియదు, 11 డేస్ తర్వాత ఇంట్లో నిత్య పూజలు చేసుకోవాలని చెప్పింది శాస్త్రం. అంటే సంవత్సరం దాకా సూతకం ఉంటుందని చాలామంది చెప్తుంటారు. నిత్య పూజకు సంబంధం లేదండి. అవును, పండగలు చేసుకోకూడదు. ఓకే, ఎట్లా అంటే పండగలు చేసుకోకూడదు, కంకణం కట్టుకునే హోమాలు లాంటివి చేయకూడదు, కానీ నార్మల్గా నిత్య పూజ, ఇంట్లో నిత్య పూజ మీరు 11వ రోజు నుంచి మొదలు పెట్టాలని చెప్పింది శాస్త్రం. చాలామంది తెలియక ఏం చేస్తారంటే సంవత్సరం మొత్తం చేయరు, అలా చేస్తే శ్మశానంతో సమానం ఇల్లు, ఇంటికున్నటువంటి శక్తి తగ్గిపోతుంది, ఇంట్లో వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది, తెలియదు చాలామందికి. ఓకే, ఖచ్చితంగా చేసుకోవాలి, చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, 11వ మనం టెంపుల్కి వెళ్ళి పడుకుని నిద్రిస్తారు, తెలుసు? అవును అవును సార్. ఏదో నిద్రిస్తారు, ఆ రోజు నుంచి నువ్వు టెంపుల్కి వెళ్ళొచ్చు. ఓకే, గుడికి వెళ్ళొచ్చు. గుడికి వెళ్ళొచ్చు, ఆ రోజు నుంచి నువ్వు ఇంట్లో దీపం వెలిగించవచ్చు అని చెప్పడం దాని అర్థం. ఎస్, ధర్మసింధు, నిర్ణయ సింధు, అగ్నిపురాణము ఇవన్నీ కూడా నువ్వు 11వ రోజు నుంచి దీపం వెలిగించమనే చెప్పింది. సో దానికైతే ఎటువంటి దోషం లేదు, 100% దోషం లేదు. సో థ్యాంక్ యూ సార్, మంగళవారం మారు కోరుతుంది అనే దాని అంశం పైన మీరు చక్కటి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.